పద్ధతి ప్రకారం జరగాలి అనే భావన ప్రభుత్వంలో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకంలో కొంచెం మార్పులు తీసుకొని వచ్చి ఈ పథకాన్ని 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి 2 దఫాల్లో ఇచ్చేట్టుగా బెటర్ మానిటరింగ్ దీనివల్ల ఉపయోగపడుతుంది. రెండవది, ఒకటేసారి పెద్ద అమౌంట్ లాయర్లకు మనం ఇచ్చినట్టు అవుతే వాళ్ళ అవసరాలకు కూడా ఇది వాళ్లకు ఉపయోగపడుతుంది. ప్లస్ ప్రతి నెల కరెక్ట్గా ఈ ఒక నెల అటు ఇటుగా అయ్యే అవకాశాలకు ఇటువంటివన్నీ కూడా పోతాయి అనే ఈ ఆలోచనను చేసి ఈ మార్పులు చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు చేస్తా ఉన్నాం. ఇది కాక ఇంకో గొప్ప అడుగు మనం వేసినది, లాయర్ల సంక్షేమం కోసం వేసినది. 100 కోట్ల రూపాయలతో లాయర్లకు సంబంధించి ఈ కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడం. ఇందులో ఇప్పటికే ఈ కోవిడ్ సమయంలో కూడా ఈ కార్పస్ ఫండ్ అవైలబుల్గా ఉన్న నేపథ్యంలో దాదాపుగా ఒక 25 కోట్ల రూపాయల మేరకు లాయర్లందరికీ కూడా మంచి కూడా చేయగలిగాం ఈ కార్పస్ ఫండ్తో. ఈ కార్పస్ ఫండ్లో ట్రస్టీస్గా అడ్వకేట్ జనరల్ ఆధ్వర్యంలో లా అండ్ ఫైనాన్స్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటూ ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్టీని నడుపుతూ ఉన్నారు. ఇందులో ఎలా అప్లై చేసుకోవాలి అన్నది కూడా సెక్రటరీ లాకు నేరుగా అప్లై అయినా చేసుకోవచ్చు, లేకపోతే సెక్రటరీ లా మెయిల్ ఐడీకైనా కూడా secretarylaw@ap.government.in ద్వారా కూడా అప్లై చేసుకుని కూడా మంచి జరిగించుకోవచ్చు. సిమిలర్లీ ఈ లా నేస్తం స్కీమ్లో కూడా ఎవరైతే కూడా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అది కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ysrlawnestham.ap.government.in లో వెబ్సైట్లో వాళ్ళు అప్లోడ్ చేసుకోవచ్చు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు, వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసి అర్హులందరికీ కూడా సాచ్యురేషన్ బేసిస్లో ఏ ఒక్కరు కూడా మిస్ కాకూడదు అన్న తపన తాపత్రయంతో మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ప్రతి పథకంలోనూ ఈ పథకంలోనూ కూడా అంతే ట్రాన్స్పరెంట్గా అడుగులు వేసే కార్యక్రమము ప్రయత్నము జరుగుతూ ఉంది. ఏ ఒక్కరు కూడా మిస్ అయ్యే పరిస్థితి ఎక్కడా కూడా ఉండకూడదు అన్న ఆరాటంతో జరుగుతూ ఉంది. అందుకని సంవత్సరానికి 2 సార్లు పెడతా ఉన్నాం కాబట్టి ఏ ఒక్కరు కూడా ఎక్కడా కూడా మిస్ అయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి ఇవన్నీ కూడా మంచి జరగాలి అని తపన తాపత్రయంతో పాదయాత్రలో మాట ఇచ్చిన ఆ మాటను నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేయడం జరుగుతూ ఉంది. ప్రతి అడ్వకేట్కు కూడా ఇక్కడ నేను ఒకే ఒక్క మాట చెప్పాలి, ది వెపన్ ఆఫ్ ది అడ్వకేట్ ఈజ్ ది సోర్డ్ ఆఫ్ ది సోల్జర్, నాట్ ది డ్యాగర్ ఆఫ్ ది అసాసిన్. అంటే న్యాయవాది చేతిలో ఉన్న ఆయుధం సైనికుడు చేతిలో ఉండే తుపాకీ వంటిది, హంతకుడు చేతిలో ఉండే బాకులాంటిది కాదు అని. ఇది కొంచెం మార్పు చేసి నేనైతే ఒకటే ఒకటి రిక్వెస్ట్ మీ అందరితో కూడా చేస్తూ ఉన్నాను. అదేమిటి అనంటే ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉన్న ఈ మంచిని జ్ఞాపకం పెట్టుకొని ఎవరైతే ఈ పథకం ద్వారా మంచి జరుగుతుందో వాళ్ళందరూ కూడా జ్ఞాపకం పెట్టుకొని ఇదే రెసిప్రొకేషన్ పేదవాడి పట్ల ఇదే అంకిత భావంతో చూపమని చెప్పి మాత్రమే నా పర్సనల్ రిక్వెస్ట్ని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీకు మంచి జరగాలని, మీ వృత్తుల్లో మీరు ఇంకా రాణించాలని, దేవుడు ఆశీస్సులతో ఇంకా మంచి చేసే పరిస్థితులు కూడా రావాలి అని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఆనర్బుల్ సీఎం సార్. నౌ ఇంట్రాక్షన్ విత్ లా నేస్తం బెనిఫిషరీస్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్వకేట్స్ ఉన్నారు సార్. నమస్కారం సార్. సరే సార్, నాతో